నమస్కారం, నేను వెంకటేష్. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన మాధవరాయునిపేటలో ఫ్రెండ్స్ యూత్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. విజేతలకు తాళ్లరేవు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ బహుమతులను అందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో ఫ్రెండ్స్ యూత్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించగా నిర్వహించిన మాధవరాయునిపేట గ్రామ జట్టు రన్నర్గా నిలిచింది. ఇరు జట్లను గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు రాయుడు వెంకటరమణ, పిల్లి ధనరాజు, స్టీవెన్ రాజు, వాడపర్తి శ్రీనులు పాల్గొన్నారు. మరి ఫ్రెండ్స్ యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ కప్కి మరి ఈరోజు శ్రీలంక నవబుద్ధ టీము అలాగే ఫ్రెండ్స్ క్రికెట్ టీము మాదరాడిపేట వారు ఫైనల్కి రావడం జరిగింది. ఈ ఫైనల్లో మరి నవబుద్ధ యూత్ శ్రీలంక వారు విజయం సాధించడం జరిగింది. మరి ఫ్రెండ్స్ సర్కిల్ మాదరాడిపేట వారు రావడం జరిగింది. మరి గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు మన అంబేద్కర్ గారి అంటే 10 రోజులు సెలబ్రేషన్ చేయమన్నారు. ఇది చివరి రోజు అంబేద్కర్ గారిది ఇది జయంతోత్సవాలు. ఆ జయంతోత్సవాల్లో భాగంగా మరి నవబుద్ధ క్రికెట్ టీం వారు విజయం సాధించడం చాలా గొప్ప. యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడాను. ఎందుకంటే శ్రీలంకకు మాకు తాబర టీంకి కూడా చాలా హోరాహోరీగా పాకిస్తాన్ ఇండియా అంత పోటీగా మరి జరిగేది. ఇంకా సీనియర్స్ ఉండేవారు చాలామంది రాలేదనుకుంటున్నాను. మరి చాలా చక్కగా మరి ఫ్రెండ్స్ యూత్ వారు మా మాదరాడిపేట వారు అందరూ కూడా మరి చక్కటి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మరి క్రికెట్ను ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకంగా ఈ తాళ్లరేవు మండలం తాళ్లరేవు మార్గదర్శి పాఠశాలలో వేసవ శిక్షణా తరగతులు జరిగాయి. వీటిని ఆ పాఠశాల కరెస్పాండెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు గ్రామంలోని మార్గదర్శి పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవ శిక్షణా తరగతులు జరిగాయి. వీటిని ఆ పాఠశాల కరెస్పాండెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులకు వేసవిలో విడిదిగా సైన్స్ సమాజానికి ఎందుకు అవసరం అనే వివిధ రకాల పాఠాలను 5 రోజుల పాటు బోధించనున్నట్లు ఆయన తెలిపారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో తాళ్లరేవు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ముందుగా తాళ్లరేవు మండలం పరిషత్ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పాలెకుర్రు, సుంకరపాలెం, మల్లవరం, కోరంగి గ్రామాల్లో సభలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు గ్రామంలో తాళ్లరేవు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ముందుగా తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పోలెకురు గ్రామంలో జరిగిన సభకు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సుంకరపాలెం, పీమల్లవరం, కోరంగి, పటవల, జి వేమవరం, ఇంజరం, పిల్లలంక, నీలపల్లి, ఉప్పంగల గ్రామాల్లో సభలు జరిగాయి. గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామస్థాయి ప్రజలు పాల్గొన్నారు. ముందుగా హాజరైన వారితో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో హైదరాబాద్ నుండి పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, డివిజనల్ అధికారి నాగలక్ష్మి, కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చొల్లంగిలో సభకు వెళ్లారు. అందరికీ సురక్షితంగా అందించేటువంటి ఏర్పాటు చేశాం. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే 2 రూపాయల కోసం ఆలోచించకుండా దయచేసి ఆ నీరుని ఎక్కువగా తాగటం అనేటువంటి అవసరానికి ఉపయోగించుకున్నట్లయితే ఈ వేసవకాలంలో డయేరియా లాంటి ఇతర వ్యాధుల బారిన పడకుండా ప్రజలను రక్షించుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలతో అంటే వేసవకాలం 40 డిగ్రీలు పైబడి టెంపరేచర్స్ ఉండేటువంటి కాలం కనుక అంటే ప్రజలు ఇక్కడ పాలు కాకుండా ఎక్కడైతే ముఖ్య కూడళ్ళు ఉన్నాయో గ్రామ పంచాయతీల్లో ఆ ముఖ్య కూడల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా అంటే ఈ గ్రామంలో 6 చోట్ల మనకి చలి వేంద్రాలు ఏర్పాటు చేశాం. అంటే గ్రామ పంచాయతీ ద్వారా మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు వాసవి క్లబ్ కావచ్చు లేకపోతే రోటరీ క్లబ్ కావచ్చు తర్వాత ఇతర ముందుకొచ్చినటువంటి మన మిల్లర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరి సహకారంతో మనము
అలాగే మన పిడిసి గారికి అలాగే మా సెక్రటరీ గారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఆలోచించండి సార్ చెప్పిన, ఎందుకంటే ఇప్పుడు వారు ఎక్కడ ఏపీఎస్పీ దగ్గర నుంచి మరి వారి ఆదివారం సార్ అయినా అయినా సరే గ్రామ సభ నిర్వహించాలి. గ్రామ సభ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన సభ, ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి గ్రామ సభలో చర్చించాలి. ఇప్పుడు మీరు మీ రిఫరెన్స్ అన్నీ కూడా మన సెక్రటరీ గారికి ఇస్తారు, మన పంచాయతీకి, అవన్నీ కూడా సార్ దృష్టిలో పెడతాం, అవన్నీ తీరుస్తాం. ఇప్పుడు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు బాత్రూమ్ ఉన్నాయి, అన్నీ కూడా మనకు సంబంధించినవే కదా. అయితే ఏంటంటే డబ్బులు అనేది 2 రోజులు లేట్ అవుతాయి, కానీ ఖచ్చితంగా మీ అందరికీ కూడా సెలక్షన్ లిస్టులో ఎవరైతే పేరు ఉన్నాయో అన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ఇంకా ఎవరైనా లిస్టులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా బాత్రూమ్ కట్టుకుంటే కనుక వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు సూచించమన్నారు. అది కూడా కరెక్ట్గా దృష్టిలో పెట్టి అవి కూడా త్వరలోనే మీ అందరికీ ఇస్తారు. మరి చక్కటి కార్యక్రమానికి పేర్కొన్నందుకు మన 73వ పంచాయతీ అమెండ్మెంట్ అటు ఈరోజు నుంచి అమల్లో వస్తున్న సందర్భంగా ప్రత్యేకమైనటువంటి గ్రామ సభ నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ అమెండ్మెంట్ ద్వారా మరి గ్రామాల్లో అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి, అనగా సీసీ రోడ్లు కానీ, మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, తాగునీటి సమస్యలు కానీ, చిన్నపిల్లల ఆరోగ్యాలు, మరి పెద్దలు స్వయం సహాయక గ్రూపులు ఇలాంటి వాటి అన్నిటి కూడా దీంట్లో ఒక సుమారుగా ఒక 18 నుంచి 23 రకాల స్కీములు ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిలో శ్రద్ధ తీసుకొని గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఒక సత్సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఏఎన్ఎంలతో విస్తృత సమావేశాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు ప్రభుత్వాసుపత్రి పరిధిలో పనిచేసే ఏఎన్ఎంలు సూపర్వైజర్లతో విస్తృత సమావేశాన్ని స్థానిక ఆసుపత్రిలో మండల పరిషత్ అభివృద్ది అధికారి చిన్నబాబు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు వేసవికాలం ఎండలు మండుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి అందుబాటులో కావలసిన మందులను గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రక్కన వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి పురాతన ఆలయ నిర్మాణ చతుర్థ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంతో కిటకిటలాడింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పక్కన వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి పురాతన ఆలయ పునర్నిర్మాణ చతుర్థ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంతో కిటకిటలాడింది. ఉదయం 4:45 నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజ, సహస్ర కదళీ ఫల పూజ, శాంతి హోమం, పూర్ణాహుతి, శ్రీ సువర్చలాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణం, నీరాజన మంత్రపుష్పములు, ఆశీస్సు, పండిత సత్కారం, కన్నుల పండుగగా జరిగింది. ముమ్మిడివరం వాస్తవ్యులు డాక్టర్ జగన్మోహన్, శ్రీమతి సబితా దంపతులచే అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాలుగవ వార్షికోత్సవం దేవాలయం పునర్నిర్మించబడింది. పూర్వం నుంచి ఉన్న దేవాలయం పునర్నిర్మించబడింది. 4వ సంవత్సరంగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో విశేషంగా స్వామివారికి లక్ష తమలపాకుల పూజ, ఉదయాన్నే సంకల్పం, విశ్వక్షేణ పూజ, పుణ్యవాచనం, స్వామివారికి మండపారాధన, పంచామృత మండపారాధన, అభిషేకం, తర్వాత స్వామికి హోమం, హోమం అయిన తర్వాత అలంకార సేవ,
లక్షతమలపాత్ర పూజ, సింధూరార్చన, సహస్ర కదలీఫల పూజ, సింధూరార్చన, స్వామివారికి విశేషమైన హారతులతో ఈ పూజా కార్యక్రమం ముగించబడుతుంది. అనంతరం విశేషమైన అన్నసమారాధన జరుపుకోబడుతుంది. శ్రీమాన్ డాక్టర్ జగన్మోహన్ గారు దంపతులచే విశేషమైన అన్నసమారాధన జరుపుకోబడుతుంది. స్వామివారికి విశేషమైన రోజులు ఏమిటంటే ప్రతి మంగళవారము, శనివారము, ప్రతి శనివారం కూడా 5 ప్రదక్షిణలు 5 తమలపాకులతో స్వామికి ప్రసిద్ధి. ఈ ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. తరువాత ఈ శనిపీడ, గ్రహదోషాలు, నరఘోష ఇవి ఉన్నవాళ్ళు శనివారం శనివారం స్వామివారిని దర్శించుకున్న, అభిషేకపూర్వక పూజా విధానం గావించబడిన విశేషమైన కార్యసిద్ధి అనుకున్నవి కార్యాలు సిద్ధిస్తాయి. అది ఈ ముమ్మడోరం అభయాంజనేయ స్వామివారి ప్రసిద్ధి. ఏపీ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో స్థానిక ముమ్మిడివరం పాత బస్టాండ్ సెంటర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త జగతా నాగేశ్వరరావు ప్రారంభించారు. స్థానిక ముమ్మిడివరం పాత బస్టాండ్ సెంటర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త జగతా నాగేశ్వరరావు ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సుమారు 2 నెలల పాటు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల వీరాస్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, సుంకర గంగ, సూరంపూడి వాసు, సోడపనీడి బ్రదర్స్ చిన్ని తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు యుద్ద ప్రాతిపదికన భారీ ప్రాజెక్టు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు యుద్ద ప్రాతిపదికన భారీ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధిలో 20వ వార్డు మట్టాడిపాలెం గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో 5 ఎకరాల స్థలంలో రక్షిత మంచినీటి ప్రాజెక్టు, 9 ఎకరాల స్థలంలో G+2 ప్రతిపాదనలో భాగంగా 1000 ఇళ్ల సముదాయంలో గృహాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయమని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆదివారం ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు, ఆర్డీఓ జి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సిహెచ్ అప్పారావు బృందం స్థల పరిశీలన చేసి పనులను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, 20వ వార్డు కౌన్సిలర్ పిల్లి నాగరాజు, బోణం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాండ్ పరిశీలించి మరి ఆర్డబ్ల్యూఎస్ వాటర్ కూడా మనకి మన మున్సిపాలిటీకి లేదు లేదు సరిపడలేదు. దాని గురించి ఒక 5 ఎకరాల ప్రాజెక్టు వాటర్ స్కీమ్కి 5 ఎకరాలు పెట్టి మిగిలిన 9 ఎకరాలు కూడా హౌసింగ్ కలెక్టర్ గారు మన ఆర్డబ్ల్యూఎస్ని ఈగేది పంపం జరిగింది. దీని మీద సాయిల్ టెస్ట్ కూడా చేసి తొందరలో నిర్ణయం తీసుకుని మరి వాటర్ ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్టు కూడా మన నగర పంచాయతీలో చేయాలి. G+2 కింద పెట్టి సుమారు 1000 ఇళ్ళు ఒకే క్వాలిటీ కింద కట్టాలనే ఉద్దేశంతో మరి ప్రపోజల్ పెట్టి స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇల్లు నగర పంచాయతీ సరిపడే వాటర్ స్కీమ్ ఇప్పుడు పెట్టాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఇవన్నీ ఎస్టిమేట్లు అన్నీ కూడా తొందరలో అవుతాయి. ఇప్పుడు జరిగే ఏంటంటే ఒక కాలనీ క్రియేట్ చేయాలి ఇక్కడ నగర పంచాయతీ సైట్లు ఈ సైట్ని యూజ్ చేస్తున్నాం. మరి సుమారు 1000 ఇళ్ళు వరకు ఇక్కడ కాలనీ కింద కట్టి అదేవిధంగా మంచినీటి సదుపాయం కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నగర పంచాయతీకి ఇవ్వాలని కాన్సెప్ట్తో ఇది ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉండిపోయింది. మరి గత ప్రభుత్వం ఎక్కడ కదిపి ఎక్కడ తట మట్టి కూడా వేసి ప్రభుత్వం లేవు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పి మన కలెక్టర్ గారు చెప్పాం, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది ఒక కాలనీ మరి వాటర్ ప్రాజెక్టు కూడా తొందరలో చేస్తాం. ఎందుకంటే మన నగర పంచాయతీ ఈడిపోవటం కొత్తగా నగర పంచాయతీ ఏర్పడటం వల్ల కొన్ని గ్రామాలు కలిసి దానివల్ల మనకి మరి మంచినీటి సదుపాయం లేదు. అదేవిధంగా హౌసింగ్ కూడా సైట్లు లేవు కాబట్టి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తాం, తొందరలో పూర్తి చేస్తాం. కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో నేడు బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకరేశ్వర స్వామివార్ల పునః నూతన ఆలయ బింబయంత్ర శిఖర ధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమాలు శ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ బృందం పర్యవేక్షణలో ఉప్పుమిల్లి గ్రామ ప్రజలు మరియు భక్తుల ఆధ్వర్యంలో అతి వైభవంగా జరుపుటకు శని ఆదివారాల్లో వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ. ఉప్పుమిల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకరేశ్వర స్వామివార్లకు స్థిరవారం నుండి యాగశాల ప్రదక్షిణము, గణపతి పూజ, దీక్షధారణ, వాస్తుపూజ, హోమం, బింబశుద్ది తదితర పూజలు కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఈ కార్యక్రమాలు జరిపించారు. నేడు ఉదయం 10:30 బింబయంత్ర శిఖర ధ్వజ ప్రతిష్ట జీవ సన్యాసములు
మహాపూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణము, శ్రీ బాలత్రిపుర సుందరి సమేత భవానీ శంకరేశ్వర స్వామివార్ల శాంతి కళ్యాణం జరిపించుటకు ఆలయ కమిటీ, ఉప్పుమిల్లు గ్రామ ప్రజలు, ఆ ఆలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు, ప్రజలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. మండలం ఉప్పుమిల్ల గ్రామంలో పునః నూతనముగా నిర్మించినటువంటి శ్రీ పరివార ప్రయుక్త శ్రీ బాలత్రిపురసుందరి భవానీ శంకరేశ్వర స్వామివారి ఆలయం పునః నూతన ఆలయ బింబ యంత్ర శకర ధ్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు శైవాగమ శాస్త్ర విధానముగా 3 రోజుల దీక్షతో అనగా 23/4/2016 నుండి 25/4/2016 వరకు మరి చక్కగా త్రయానికి దీక్షతో 25వ తేదీ అనగా ఈ రోజున ఉదయం 10:37 మిథున లగ్న మందు మిథున లగ్న పుష్కరాంశ యందు విగ్రహ యంత్ర బింబ యంత్ర శిఖర ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగును. అందు నిమిత్తమై 23వ తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభించి దీక్షా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. 23వ తేదీ గణపతి పూజ, సింహవాచనం, పంచక విజయం, మార్జనుడు, వస్త్రాచార్చన, ప్రధాన కలసావాహన, దీక్షాధారణ, ప్రత్సంగ్రహణము, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుని 24వ తేదీ ఆదివారం నాడు గవ్యాంధ మార్గంలో వాస్తు పూజ, వాస్తుహోమం, వాస్తుబలి, పర్యగ్రీకరణం, లక్షణోద్ధారణ, గ్రామ ప్రదక్షిణం, జలాదివాసనం, క్షీరాభిషేకం, ధాన్యాదివాసము, మంటపార్చన, పంచశయ్యాదివాసము, త్రికుండమలయందు అంగ ప్రత్యంగ దీక్షా కళాహోమములు జరుగును. అట్లాగే 25వ తేదీ అనగా ఈ రోజున మరి సోమవారం రోజున ఉదయం నుంచి గవ్యాంధ మార్గంలో పీఠ పూజ, నవరత్నంగాసం, గర్తంగాసము అనేటువంటి కార్యక్రమాలు చేసుకుని సుముహూర్తం నిరీక్షించినట్లుగా శాస్త్రం చెప్పినట్లుగా సుముహూర్తం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడా అని చెప్పి ఎదురు చూసి ఆ సుముహూర్త గడియల్లో యంత్రస్థాపన, విగ్రహస్థాపన కార్యక్రమం 10:37 జరుగుతుంది. ఆ తదుపరి జీవన్యాసములు, కుంభాభిషేకము, మహానైవేద్యము, మహాపూర్ణావతి, ఆచార్య పూజ, శాంతి కళ్యాణం, మహదాశీర్వచనము, తర్వాత గొప్ప మహా అన్నదాన కార్యక్రమం కూడా ఈ ఉప్పుమిల్ల గ్రామంలో జరుగును. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి తీర్థ మహోత్సవంలో మంగళవారం జరుపుటకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. వీటిలో భాగంగా స్థిరవారం నుండి జాతరలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అమ్మవారిని పురవీధుల్లో ఆయా కమిటీ వారులు ఆధ్వర్యంలో బాజా భజంత్రీలతో ఊరేగించారు. సుంకరపాలెం గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి తీర్థం మంగళవారం కావడంతో స్థిరవారం నుండి జాతరలు ఆయా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో గరగ నృత్యాలు, శక్తివేషాలు, హనుమంతుని వేషధారణ, తీన్మార్, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచాతో పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. ప్రతి ఇంట అమ్మవారిని దర్శించుకుని పానకం, వడపప్పుతో అమ్మవారికి నైవేద్యం చెల్లించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు 23/4/2016 నుండి జరుగుతుంది. 26/4/2016 నుండి తీర్థం జరుగుతుంది. కావున భక్తులు ఎల్లప్పుడూ వచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్ మోపూరి శ్రీనివాస్ కిరణ్ అధ్యక్షతన గ్రామసభ సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ చిన్నబాబు పాల్గొన్నారు. ఈ సభలో గ్రామాల్లో పలు అంశాలపై చర్చ, వివిధ శాఖ అధికారులు హాజరు.
సుంకరపాలెం గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మోపూరి శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ చిన్నబాబు మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న పనులు, గ్రామంలో పలు సమస్యలపై చర్చించి ఉపాధి కూలీల ఉష్ణోగ్రత తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుపుతూ ప్రజలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు అభివృద్ది పనులు చేపట్టిన సర్పంచ్ మోపూరి శ్రీనివాస్ కిరణ్ను అభినందించారు. గ్రామసభలో పాల్గొన్న ప్రజానీకానికి ఎంపీడీఓ చల్లని మజ్జిగ అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమణ, వీఆర్ఓ కాళీరత్నం, బుజ్జిరాజు, పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ దివస్ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక ప్రత్యేక స్ట్రాటజీ గ్రామ సభ నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈ మండలంలో ఉన్న 17 గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ఈ రోజున మనము గ్రామ సభలు సక్సెస్ఫుల్గా నిర్వహించామండి. ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాం. అంటే నియోజకవర్గానికి మనకి హైదరాబాద్ నుంచి ఎన్ఐఆర్డీ నుంచి ఒక ప్రత్యేకాధికారి కూడా, అంటే అసిస్టెంట్ సెక్రటరీ గారు డాక్టర్ వరప్రసాదరావు గారు, వారు విచ్చేశారు. తాళరేవు గ్రామ సభలో వారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా డిఎల్పిఓ శ్రీమతి నాగలత్ గారు కూడా ఆయనతో పాటు విచ్చేశారు. ఈ గ్రామ సభ నిర్వహణ తీరు మీద వారు సవివరమైనటువంటి డాక్యుమెంటేషన్ చేసి అభినందించి వెళ్ళారు. ఈ రకంగా ప్రజలకి ప్రభుత్వ పథకాలను చేరువు చేయడంలో ఈ గ్రామ సభలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. దీన్ని మరింత జయప్రదం చేయాలంటే కనుక ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం ద్వారా, అంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాస్త సద్వినియోగపరచుకోవడం ద్వారా, ముఖ్యంగా నీరు చెట్టు లాంటి పథకాలు ప్రతి ఇంటికి కూడా ఒక ఇంకుడు గుంత నిర్మించుకోమని ప్రభుత్వం పిలుపునిస్తుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోమని పిలుపునిస్తుంది. అదేవిధంగా ఈ వేసవకాలంలో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది చేత ఎక్కువ సెనిటైజేషన్ చేశాం. ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకుని వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని, ముఖ్యంగా ఈ గ్రామ సభలు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భాగంగా మహిళలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీలకి, అదేవిధంగా వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మన పంచాయతీలో గ్రామ సభలో అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. సభకు మన ఎండేవ గారు అధికారులు ఈ సమావేశంలో ఇంకా ప్రధానంగా గతంలో 2015-16 సంబంధించి ఆర్థిక సంవత్సరాలకు వచ్చి పెట్టిన నిర్వహణన్నీ కూడా మనం జరిగింది. అలాగే 2016-17 సంబంధించి సుమారు 20 లక్షల రూపాయల వర్షాలు గుర్తించడం జరిగింది. ఈ ప్రతిపాదన అన్నీ కూడా శాంతి గురించి పంపించారు. అలాగే ఇందులో సుమారు మనకి ప్రతిలో ఉన్న లింగంకొండ నుంచి లింగపీ నాయకుడి వరకు సుమారు 4 లక్షల రూపాయలతో 200 మీటర్లు సీసీ రోడ్డు గుర్తించాం, ప్రతిపాదించాం. అలాగే మన బైపాస్ కాలనీలో ఎస్సీ కాలనీలో సుమారు 100 మీటర్లు మన ప్రధాన సమస్యగా ఉన్న చెక్పోస్ట్ వీధిలో సుమారు 5 లక్షల రూపాయలతో ట్రైన్ ప్రధానమైన ట్రైను సమస్యని తీర్చడానికి, అలాగే ప్రజలందరికీ కూడా రోడ్ని మంచి చక్కటి రోడ్లు నిర్మించడానికి, అపార్ట్మెంట్లు నిర్మించడానికి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. అలాగే గ్రామాన్ని అన్ని విధాలా సర్వతోముఖ అభివృద్ధిగా చూసుకుంటానని సమంగా హామీ చేస్తున్నాను. కొంతమంది రాజకీయ అజ్ఞానులు అనేక రకాలుగా ఆరోపణ చేస్తున్నారు. వాటిని ప్రజలే దానికి ఏంటన్నది కూడా సమాధానం చెప్తారు. ప్రజా తీర్పు ద్వారానే ప్రజల్ని అందరూ నా వెంట ఉన్నారు. ప్రజలే దానికి సమాధానం చెప్తారు. భవిష్యత్తులో ఏ రకంగా చేస్తారన్నది ప్రజల నిర్ణయం మేరకే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కాజులూరు మండలం దుగ్గుదుర్రు తదితర గ్రామాల్లో సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరపాలని, ప్రతి గ్రామాల్లో గ్రామసభను ఏర్పాటు చేయాలని పంపిణీ చేసిన అప్పటికీ మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో కాజులూరు మండలం పలు గ్రామాల్లో నిర్వహించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మండల బీజేపీ అధ్యక్షులు శంకరనారాయణ. నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కాజులూరు మండలం పలుచోట్ల అధికారులు నిర్లక్ష్యంతో గ్రామసభలు జరపలేనందున కాజులూరు మండలం బీజేపీ అధ్యక్షులు శంకరనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రామసభలు ఏర్పాటు చేయాలని పిలుపు వచ్చినా, అప్పటికీ ప్రత్యక్ష ప్రసారం ఏలవుతున్నా కనీసం గ్రామసభలు కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి అధికారులపై తగిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని వారు వివరించారు. వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. జరుగుతున్న సందర్భంలో మా గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ కమిటీ
గ్రామసభ ఏర్పాటు చేస్తారని మేము అనుకున్నాం. కానీ గ్రామసభ గురించి కానీ మండలం నుంచి కానీ మా సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా ఏ విధమైన సమాచారం నాకు లేదు. ఇలాగని నేను బయట తెలిసి నేను కాలూరు ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కాలూరులో గ్రామసభ జరుగుతుందా పంచాయతీ ఆవరణలో అడిగితే జరుగుతుంది మాధవ్ అని చెప్పారు. చెప్పగానే నేను వెంటనే సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగింది. సెక్రటరీ గారు ఫోన్ చేస్తే సెక్రటరీ గారు 4 గంటలకి వస్తానని చెప్పారు. మేము 6 గంటలకు వస్తానని చెప్పేసి నేను ఆల్రెడీ 3 గంటలకే నేను పంచాయతీ దగ్గరికి వచ్చి ఉన్నాను. నేను ఉన్నా కానీ పంచాయతీ దగ్గర కూడా ఎవరో లేరు. ఇప్పుడు ఈ టైం అయిన వరకు కూడా ఉన్నా కానీ సెక్రటరీ కానీ సెక్రటరీ దగ్గర నుంచి ఫోన్ కానీ ఏమీ రాలేదు నా దగ్గరికి. కాబట్టి ప్రజలు నాకు తెలుసున్న వాళ్ళకి వేళ గ్రామసభ అని చెప్పడం జరిగింది. నేను ఒక్కనే కొంతమంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఏం లేదు ఇంకా ఏముంటుంది అనేసి వెళ్ళిపోయారు. ఇటువంటి ఇప్పుడు పునరావృతం కాకుండా గ్రామసభలని ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఏదైతే దృక్పథంతో పెట్టారో దాన్ని ప్రజలకు అందించేలాగా చేయవలసిన బాధ్యత గ్రామ అధికారుల మీద కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాన్సెప్ట్తో పెట్టారో ఈ వార్చుకోవచ్చువాలని ఇది ప్రభుత్వంలో పనిచేసిన వారు కానీ అలాగే మన గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కానీ దీన్ని ఇష్యూగా తీసుకుని ప్రజలకి ఏం అవసరతలు ఉన్నాయి ఎటువంటి గ్రామ సభల ద్వారానే బయటకు వెళ్తుంది కాబట్టి ఇది కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. ఇటువంటి ఇప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం కాకుండా అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నమస్కారం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ప్రత్యేకంగా 24వ తేదీ అనగా ఈరోజు గ్రామసభలను నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయింది. అలాగే గ్రామసభలు ప్రతి గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించి గ్రామసభల్లో 3 గంటలకే మోడీ గారి యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి టీవీల ద్వారా కానీ స్క్రీన్ల ద్వారా కానీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. వీటికి అయ్యే ఖర్చు కూడా 14 ఆర్థిక సంఘం నిధుల నుంచి కూడా ఖర్చు పెట్టాలని చెప్పేసి వాళ్ళకు సూచన చేయడం జరిగింది. కానీ ఈరోజు నాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కాజులూరు మండలంలో కాజులూరు గ్రామంలో జరిగిన గ్రామసభ తప్ప మరి ఏ గ్రామంలోనూ నాకు ఈరోజు గ్రామసభలు కానీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మోడీ గారి ప్రసంగాలు వీక్షించమని 4 గ్రామస్తులకి చెప్పడం కానీ ఎక్కడ జరగలేదు. ఈరోజు నేను దుగ్గుదూరు పంచాయతీకి చూశాను. దుగ్గుదూరు పంచాయతీ నాకు ఇచ్చిన MDO ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన లెటర్లో టైము దుగ్గుదూరులో 11:00 మీటింగ్ అని చెప్పేసి ఉంది. అలాగే కుయ్యేరు గ్రామ పంచాయతీ ఇచ్చిన టైము 3 గంటలకి గ్రామసభను ఉంది. అలాగే ఉప్పుమిల్లి మధ్యాహ్నం 3 గంటలకి గ్రామసభను ఉంది. ఇలా 8:30 కాజులూరులో సభ జరిగిన తర్వాత నుంచి వివిధ గ్రామాల్లో వివిధ కాలమానాల్లో సభలు నిర్వహించాలని చెప్పేసి ఒక విధమైన ఆదేశాలు ఉన్నాయి. 26 గ్రామ పంచాయతీలకి 26 గ్రామసభలు నిర్వహించాలని ఈరోజు జారీ చేసినప్పటికీ ఈ జారీ చేసిన ఈ ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యమో మరి ఎందుకో ఈరోజు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి పార్టీలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సంక్షేమ పథకాలని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకువెళ్ళేలా ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. అలాంటిది ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్లకుండా గ్రామసభలు నిర్వహించకుండా ఈరోజు ఇలా జరుగుతుందంటే నాకు ఈ మండల స్థాయిలో కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని జిల్లా పార్టీ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయికి తద్వారా కేంద్రానికి ఒక నివేదికను పంపించబోతున్నాం. దీని మీద ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది మేము ఎదురు చూస్తున్నాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.